హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీ అందరికీ టీవీఎస్ మోటార్స్ ఈ యొక్క కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. చాలామంది ఇదే బైక్ కూడా యూజ్ చేసే వాళ్ళైతే చాలామంది అయితే ఉంటారు కదా. సో ఈ యొక్క టీవీఎస్ మోటార్స్ షోరూంలో పనిచేసేందుకు గాను వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా ఒకటి కాదు రెండు రకాల ఉద్యోగాలతో కాదు 15 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ 15 రకాల ఉద్యోగాలు కూడా మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా అర్హులే. ఎలాంటి ఫీజు, ఎలాంటి డాక్యుమెంట్స్, ఎలాంటి అప్లికేషన్ లేదు. డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే చాలు. సో మరి వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీటి చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని ఇచ్చేకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఎవరైతే లోకల్గా జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. కాబట్టి వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. చూసిన తర్వాత మేము ఇంట్రెస్ట్ కొన్నాం, మా ఎలిజిబుల్ అవుతాం అనుకుంటే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో ఇక విరళగా చూస్తాం, మనకు ఉద్యోగ అవకాశాలు వాకిన్ ఇంటర్వ్యూ టీవీఎస్ అని చెప్పేసి మీకు ఇక్కడ కల్పిస్తుంటుంది. ద్విచక్ర వాహన రంగంలో ప్రఖ్యాతిగాంచిన టీవీఎస్ మోటార్ కంపెనీ ఆథరైజ్డ్ మెయిన్ డీలర్ శ్రీనివాస టీవీఎస్ హీరో షోరూమ్ ప్రకారం మైదుకూర్ రోడ్ ప్రొద్దుటూరు నందు క్రింద తెలిపిన ఉద్యోగాలకు సిబ్బంది కావాలని చెప్పేసి మనకు ప్రకటనతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ పోస్ట్ కింద చూస్తే మనకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అవుతున్నాయి. ఇక్కడ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అర్హులే. ఖాళీలు వచ్చేసి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీతో పాటు మంచి సమాచారం, నైపుణ్యం అయితే కలిగి ఉండాలి. సో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైతే వీటికి అయితే అర్హులవుతారు. నెక్స్ట్ వన్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు కూడా 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ పూర్తిగా అయితే తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అడగలైతే తెలిసి ఉండాలని అడిగారు అంతే. ఇది కూడా మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా అర్హులే. నెక్స్ట్ వన్ క్యాషియర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. బీకామ్ డిగ్రీ పాస్ అయి ఉంటే వీటికైతే అర్హులు. ఇది కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ వన్ అకౌంటెంట్ ఉద్యోగాలు వచ్చేసి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అవకాశాలే. కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. బీకామ్ డిగ్రీ పాస్తో పాటు ట్యాలీ నందు పూర్తి అనుభవం అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ వన్ టెలికాలర్స్ అంటే కాల్ సెంటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఫీమేల్ వాళ్ళకైతే ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం ఒక పోస్ట్ మాత్రం ఉంది. ఏదైనా డిగ్రీతో పాటు మంచి సమాచార నైపుణ్యం అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ వన్ వర్క్షాప్ మేనేజర్ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు. కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఇక్కడ కూడా కలిగి ఉంది. బీటెక్ లేదా ఆటోమొబైల్ లేదా మెకానికల్ డిప్లొమాతో పాటు ఆటోమొబైల్లో అనుభవం కూడా ఉండాలి. అంటే బీటెక్ మెకానికల్ లేదా డిప్లొమా మెకానికల్ ఇలా కోర్సు కంప్లీట్ చేసి ఉండి అనుభవం ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అనుభవం ఉండాలి అంతే, బట్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఇక్కడే మళ్ళీ అడగలేదు. నెక్స్ట్ వన్ సర్వీస్ అడ్వైజర్లు వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఉన్నాయి. 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆటోమొబైల్ మెకానికల్ డిప్లొమా లేదా ఐటీ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు కూడా అర్హులే వీటికి. నెక్స్ట్ వన్ టెక్నీషియన్లు మెకానిక్స్ సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నాయి. 15 పోస్టులు ఇక్కడైతే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఐటీ కోర్సు మోటార్ కావచ్చు, డీజిల్ మెకానిక్తో పాటు 2-వీలర్ సర్వీస్ నందు కూడా అనుభవం అయితే ఉండాలి. నెక్స్ట్ వన్ హెల్పర్ ఉద్యోగాలు కూడా 8 పోస్టులు ఉన్నాయి. 10th పాస్ లేదా ఫెయిల్ అయినా సరే వీటికైతే అర్హులు. కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రం వీటికైతే అర్హులు. నెక్స్ట్ వన్ పార్ట్స్ మేనేజర్ ఉద్యోగాలు అయితే ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఏదైనా డిగ్రీతో పాటు పార్ట్స్ విభాగంలో అయితే అనుభవం ఉండాలి. ఇక్కడ కూడా మేల్ వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ పార్ట్స్ సేల్స్ మ్యాన్స్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడ కూడా అర్హులు. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు కూడా 2 అయితే ఉన్నాయి. 10th పాస్ అయితే అయి ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ అయితే అర్హులు అవుతారు. నెక్స్ట్ వన్ స్వీపర్లు వచ్చేసి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి ఏం మెన్షన్ చేయలేదు. అంటే క్వాలిఫికేషన్ ఉన్నా లేకుండా కూడా సార్ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏడీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ వచ్చేసి మేల్ ఆఫ్ ఫిమేల్ అని చెప్పేసి కూడా మనకి ఏం మెన్షన్ చేయలేదు. కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ పూర్తిగా అయితే తెలిసి ఉండాలి. ఆకర్షణీయమైన జీతంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబడను. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆసక్తి ఉన్న యువతి యువకులు తమ పూర్తి బయోడేటా, విద్యార్హత, అనుభవం, ఎక్స్పీరియన్స్ కలిగిన సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలతో పాటు 2 పాస్పోర్ట్ ఫోటోతో సహా 17వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ఈ క్రింది అడ్రస్కి అయితే హాజరైతే కావచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. హీరో షోరూమ్ ప్రక్కన మైదుకు రోడ్డు ప్రొద్దుటూరు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి మీకు ఏమైనా క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పారో ఆ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి, జాబ్ పొందండి. మీ లోకల్ని జాబ్ చేసుకుంటూ హ్యాపీగా అయితే ఉండండి. సో డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. కాబట్టి ఇందుకు గాను మీరు ఎలాంటి ఫీజు అయితే పే చేయాలి
చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటున్న ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ జాబ్ అప్డేట్ పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.